జయ హో బీసీ నినాబాలతో దద్దరిల్లుతో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీసీ చైతన్య యాత్రకు జేజేలు కొడుతున్న ప్రజలు. 42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మళ్ళీ మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీర్చుకుంటుంది. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు విని వారికి భరోసానిచ్చేందుకు జనవరి 4న ఈ ప్రత్యేక బీసీ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని తెలుగుదేశం ఆరంభించింది. బీసీ అంటే ఒక భరోసా, బీసీ అంటే ఒక బాధ్యత, బీసీ అంటే ఒక భవిష్యత్తు. బీసీలు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి. ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రోళ్ళకి అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ది. అంతేకాదు, అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరుల్ని ప్రోత్సహించారు. ఈ యాత్రలో దాదాపు 26,000 మందికి పైగా బీసీ నాయకులు, ఇన్ఫ్లుయెన్సర్లను, ప్రజలను నేరుగా కలుస్తున్నారు. మొత్తం 935 మండలాల్లో కొనసాగుతోన్న ఈ అవుట్ రీచ్ లో కోటి మందికి పైగా బీసీలు భాగం కానున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా 15 లక్షల మంది సమక్షంలో చారిత్రక బీసీ డిక్లరేషన్ ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ మీ ముందర పెడుతున్నాం. అందుకే అడుగుతున్నాం, మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాలి, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. ఇది మనందరి నినాదం కావాలి, మనందరి విధానం కావాలి. ఈ బీసీ డిక్లరేషన్ తో వెనకబడిన వర్గాల్లో మనోధైర్యం రెట్టింపయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1874 క్లస్టర్లలో ఇప్పటి వరకు 450కి పైగా క్లస్టర్లు జయ హో బీసీ సమావేశాలను పూర్తి చేసుకున్నాయి. బీసీ కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. కోటి మంది బీసీలను కలుసుకొని వారిని ఏకం చేసేందుకు సాగుతో ఉన్న జయ హో బీసీ చైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.